బీజేపీ నాలుగేళ్ల పాలన అవినీతి నయవంచనేనని విమర్శించారు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. 2014లో విభజన హామీలు అమలు చేస్తామని మోసం చేశారని ఆయన అన్నారు. 100 రోజుల్లో నల్లధనం తీసుకొస్తామని, ఒక్క పైసా కూడా వెనక్కి తీసుకురాలేదని రఘువీర అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి ఏరులై పారుతోందని, మోదీ సన్నిహితులు బ్యాంకులను మోసం చేసినా వారిని కాపాడుతోంది మాత్రం మోదీ ప్రభుత్వమే అని ఆయన తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ముక్తు భారత్ని వల్ల కాదు, కానీ మోదీ విముక్తి బీజేపీ కావాలని మీ పార్టీ నేతలను కోరుకుంటున్నారన్నారు రఘువీర. మోదీ రాక్షస పాలనకి చిరమగీతం పలుకుతామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.